వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము స్వీట్ డిజర్ట్ తయారు చేస్తాము. మనకు సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించకుండానే ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దీంట్లో 1/2 కప్ మిల్క్ మేడ్ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా మనకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకుందాం. చిట్కడి గ్రీన్ కలర్ వేసాను. చిట్కడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ మేడ్లో ఫుడ్ కలర్ పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఇది. మిల్క్ మేడు కొబ్బరి పొడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని డిజర్ట్ని తయారు చేస్తాము. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టాలి. ఇప్పుడు వీటిని కొబ్బరి పొడిలో అద్దాలి. వీటిని కొబ్బరి పొడిలో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేస్తాము. ఈ విధంగా తయారు చేసి కొబ్బరి పొడిలో అద్దుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలినవన్నీ తయారు చేస్తాం. ఈ విధంగా కొబ్బరి పొడిలో అద్ది పెట్టుకోవాలి. వీటిపై నుంచి ఇప్పుడు చెర్రీస్తో డెకరేట్ చేసుకుందాం. ఈ విధంగా చెర్రీలతో డెకరేట్ చేసుకుందాము. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా స్టవ్ వెలిగించకుండానే ఈజీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో తెలియజేయండి.